శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్న ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను సింహరాశి గురించి మీకు తెలియజేస్తాను. మరి సింహరాశి వాళ్ళు 2019వ సంవత్సరంలో సింహరాశి వారికి ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది, మరి వారి ఆర్థిక స్తోమతలు 2019వ సంవత్సరంలో మంచి ప్రయోజకుల్ని చేస్తాయండి. ఎందుకంటే 2019వ సంవత్సరము 9+1=10 అదేవిధంగా సింహరాశి అగ్నితత్వపు గల రాశి, దీనికి అధిపతి సూర్య భగవాను. కాబట్టి 2019వ సంవత్సరంలో ఆర్థిక స్థితిగతులు అనేది కూడా చక్కగా ఉంటాయి. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, చదువు పరంగా కానీ, ఆర్థిక స్తోమత పరంగా కానీ, కోర్టు కేసులో కానీ, వ్యవహారాలలో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తవని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు మీ యొక్క జాతక పరిశీలన చేసుకోవాలి. మరి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మీకున్నటువంటి స్వక్షేత్రాలు ఏ విధంగా ఉన్నాయి, మరి త్రికములు అంటారు మరి పాపస్థానాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మీ యొక్క భవిష్యత్తు బాగా నడవాలంటే మీరు ఏం చేయాలి, అదేవిధంగా జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క జాతక పరిరక్షణ అన్నది కూడా చేసుకోవాలి. అంటే జాతకంలో ఉన్నటువంటి లోపాలు వాటికి, ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగానైతే మనకు ఉన్నటువంటి గ్రహాలు నీచస్థానంలో ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించినటువంటి పూజలు రెమెడీస్ అనేది కూడా మనం చేసుకోగలుగుతాం. మరి అదేవిధంగా ఆస్ట్రాలజీ పరంగా పూజలు చేసుకోమని, న్యూమరాలజీ పరంగా ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే, అదృష్ట సంఖ్యాబలంలోకి కనుక మీరు మార్చుకున్నట్లయితే జీవితంలో ఎప్పుడు ఎలాంటి సమస్యలు కూడా మీకు దరికి రావండి. కాబట్టి మీ పేరుని చాదియన్ ప్రకారం కానీ, తర్వాత ఇక్కడ పైథాగరస్ సిస్టమ్ ప్రకారం కానీ, ఈ యొక్క సంఖ్యాశాస్త్ర పరంగా 2019వ సంవత్సరంలో కనుక మీరు మీ పేరును కరెక్షన్ చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా ఈ యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు ముఖ్యంగా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే 41 మంగళవారాలు లేదంటే 41 శనివారాలు ఆంజనేయ స్వామికి రెగ్యులర్గా మీరు వెళ్ళి దీపారాధన చేసి 5 ఒత్తులతో 5 రకాల నూనెలతో కనుక మీరు దీపారాధన చేసినట్టయితే తప్పకుండా మీకు ఈ యొక్క పరమేశ్వరుని కరుణా కటాక్షాలకు మీరు పాత్రలు అవుతారు. మీకు మంచి డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. టైం అనేది కూడా మీరు వృధా చేసుకోకండి. ఆ టైం వృధా చేసుకుంటూ వెళ్తే మీకు అన్నీ కూడా సమస్యలు వాటిల్తాయి. కాబట్టి మీరు ఈ 2019వ సంవత్సరంలో మీరు స్వాగతించండి. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అదృష్టాలు మంచి స్థాయిలో స్థిరపడే అవకాశాలు కూడా కలుగుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినోభవం.